Hello creators, welcome back to my channel. In 2023 lo manam 10 million shots ganka 90 days lo reach avutha ganka mana channel complete ga monetize ayye chance aithe untundi. Manam kuda income anadi earn cheskovachu. Kaakapothe manam ee YouTube shots evutunnayo ee 2023 lo manam ela upload cheyali, ela upload chesthe ganka manaki ekko varaku views vache chance undi, mana video anadi viral ayye chance undi and complete detailed information anadi ee roju video lo cheppadam anadi jarutundi. Kaabatti video assalike skip cheyakandi and friends, meere ganaka channel first time chusthe ganka subscribe chesukondi friends, endukante future lo ilanti YouTube related videos ముందు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా టాప్ లెక్కి వెళ్దాము. టాప్ లెక్కి వెళ్లే ముందు నేను చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం అని చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఈ షార్ట్ ఏదైతుందో మనం అప్లోడ్ చేసే టైంలో నేను చాలా 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 మేజర్ పాయింట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అవి పర్ఫెక్ట్గా ఫాలో అవుతూనే మీ షార్ట్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ మేజర్ పాయింట్స్ ఏంటనేది మీరు కంప్లీట్ వీడియో చూస్తూనే అర్థమవుతుంది, కాబట్టి ఒక్క నిమిషం ముందు అస్సలకి మీరు స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ వీడియో ఆర్ అప్లోడ్ ఏ వీడియో అని కనిపించడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో అని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అర్థమవుతుందా? ఆ అప్లోడ్ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో అనేది రికార్డ్ చేశారో, ఏదైతే షార్ట్ అనేది మీరు రికార్డ్ చేశారో, అది మనకు గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ షార్ట్ మీరు గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీరు రికార్డ్ చేసే ముందు కూడా అదైతే షార్ట్ ఉందో అది మనకు 9:16 రేషియోలో ఉండాలి, వర్టికల్ రేషియోలో ఉండాలి, అది కూడా 60 సెకండ్స్ లోపల ఉండేలా చూసుకోండి. అంతకన్నా మించితే కనుక అది షార్ట్ కిందికి రాదు, అది లాంగ్ ఫామ్ వీడియో కిందికి వస్తుంది. 60 సెకండ్స్ లోపల ఉన్నది మాత్రమే యూట్యూబ్ షార్ట్ అంటారు, అది కూడా వర్టికల్ సైజ్లో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే కనుక, మీరు క్రియేట్ చేసే యూట్యూబ్ షార్ట్ ఏదైతే ఉందో అది హై క్వాలిటీలో ఉండేలా చూసుకోండి. నార్మల్ క్వాలిటీతో కనుక రికార్డ్ చేస్తే కనుక ఆ షార్ట్ అనేది ఎక్కువ వరకు బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. హై క్వాలిటీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటినే యూట్యూబ్ అనేది ఎక్కువ సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఆడియన్స్ కూడా చాలా వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీడియో రికార్డ్ చేసే ముందే హై క్వాలిటీని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అది క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అవుతుందో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇక్కడ ఆప్షన్స్ కనిపించడం అనేది జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ బాటంలో 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ మ్యూజిక్ అనే ఆప్షన్ మీరు అక్కడ ఉన్న ఏదైతే ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయో ఆ ట్రెండింగ్ సాంగ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు పక్కకు కూడా సేవ్డ్ ఆప్షన్ ఉంటుంది, ఆ సేవ్డ్ ఆప్షన్స్లో మీరు ఏమైనా సేవ్ చేసుకున్న సాంగ్స్ ఉంటాయి కనుక వాటిని కూడా మీరు యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఈ సాంగ్స్ ఈ ట్రెండింగ్ సాంగ్స్ కావచ్చు, మీరు సేవ్ చేసుకున్న సాంగ్స్ కావచ్చు, అవి కనుక మీరు యూజ్ చేస్తే కనుక మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక ఇది యూట్యూబ్ లైబ్రరీ కాదు, ఓన్లీ ట్రెండింగ్ సాంగ్ సంబంధించిన లిస్ట్ అక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది యూజ్ చేసుకుంటే క్లెయిమ్ వస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందులో మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి, యాడ్ టెక్స్ట్. మన వీడియో అవుతుందో మన షార్ట్ అవుతుందో దాంట్లో మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, అది మనము అప్లోడ్ చేసే టైంలో కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అందులో మనకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి, అక్కడ మనకి టైం లైన్ అన్నట్టు, అంటే మనము ఏ టెక్స్ట్ అనేది ఏ టైంలో రావాలి అనేది కూడా మనం అక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ టైంలో అంటే 30 సెకండ్స్కి మనకు ఈ టెక్స్ట్ అనేది రావాలని చెప్పి కూడా మనము యాడ్ చేసుకున్న ఆప్షన్ అని ఉంది, కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్, కాబట్టి మీరు కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు 4th ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా, ఫిల్టర్స్. అంటే మన వీడియో ఎత్తుందో ఆ వీడియోకి సంబంధించిన ఫిల్టర్స్ కనుక యాడ్ చేయాలనుకుంటే కనుక అక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకొని కూడా మనము బెస్ట్ వీడియో క్వాలిటీ అనేది మనకి అక్కడ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి వాటిని మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఒక నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ మనకు పైన ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మన షార్ట్కి మనం ఏదైనా ఒక థంబ్నెయిల్ లాంటిది మనము సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనం అప్లోడ్ చేసే ముందే మనకి ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనము థంబ్నెయిల్ చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు, కాబట్టి మీరు ముందే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ థంబ్నెయిల్ అవుతుందో ఆ థంబ్నెయిల్ మీరు మీ వీడియో క్లిప్లో సెలెక్ట్ చేసేసుకుంటే కనుక బెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు అక్కడ చూడొచ్చు మనకు క్యాప్షన్ ఓవర్ షార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఈ క్యాప్షన్ ఓవర్ షార్ట్లు కనుక మీరు మీ వీడియో అవుతుందో ఆ వీడియో రిలేటెడ్ టైటిల్ ఇవ్వడానికి ట్రై చేయండి, అర్థమవుతుందా? కొంచెము ఎక్సైట్మెంట్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే టైటిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. నార్మల్ టైటిల్స్ కాకుండా కొంచెం బెస్ట్గా ఉండే టైటిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఆ షార్ట్ను చూస్తేనే క్లిక్ చేసే విధంగా మనం ఉంటే కనుక బెస్ట్గా మనకు రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి అలాంటి టైటిల్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కనుక అదే టైటిల్లో మీరు డెఫినెట్గా హ్యాష్టాగ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్టాగ్ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఆ టైటిల్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది, 100% ఇవ్వాలి. ఎందుకంటే యూట్యూబే చెప్పడం అనేది జరిగింది, హ్యాష్టాగ్ షార్ట్స్ హ్యాష్టాగ్ యూట్యూబ్ షార్ట్స్ ఇస్తే కనుక ఎక్కువ వరకు ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. కాబట్టి మీరు అక్కడ ఈ హ్యాష్టాగ్స్ 2 హ్యాష్టాగ్స్ ఇవ్వాలి, ఆ 2 హ్యాష్టాగ్స్ మీరు 100% అక్కడ ఇవ్వండి. ఆ టైటిల్ అని ఇచ్చిన తర్వాత కింద మనకు అన్లిస్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా, వీడియోని అన్లిస్టెడ్లోనే ఉంచండి, అప్పుడే పబ్లిష్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా మనం చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ఆ షార్ట్కి కాబట్టి. ఓకేనా? దాని తర్వాత మీరు అక్కడ చూడొచ్చు ఎలో కామెంట్స్ అని ఉంటుంది, ఆ కింద ఆప్షన్స్ ఉంటాయి,
అవన్నీ ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద అప్లోడ్ ఏ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు, అప్లోడ్ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన షార్ట్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. దీని తర్వాత చాలా మేజర్ స్టెప్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వినండి. ఫ్రెండ్స్, మనం వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయండి. మనం ఇంతకుముందు అప్లోడ్ చేసిన షార్ట్ అవుతుంది, అక్కడ మనకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ మీరు చూడొచ్చు ఎడిట్ ఆప్షన్లో మనకు థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి 100% ఉండదు. మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి, కావాలంటే టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మన డిస్క్రిప్షన్లో కూడా టైటిల్స్ కావచ్చు, హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు మనం ఇవ్వడానికి ఉంటుంది, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క లింక్స్ కావచ్చు ఇవ్వడానికి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇవ్వాలనిపిస్తే కనుక అది మేజర్ అని లేదు, కాకపోతే కనుక మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా కింద మీరు చూడొచ్చు అక్కడ మనకు మెయిన్ ఆప్షన్స్ ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లేలిస్ట్ ఆప్షన్ 100% మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చూసే ఆడియన్స్కి ఒక ప్లేలిస్ట్లో ఓన్లీ షార్ట్సే ఉంటాయని చెప్పి వాళ్ళకి ఐడియా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లేలిస్ట్ అనేది 100% మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నాక మనకు యాడ్ ట్యాగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో కనుక మనం 100% మనం షార్ట్స్ సంబంధించిన ట్యాగ్సే ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, షార్ట్స్ ఫీడ్ కావచ్చు, లేకపోతే షార్ట్స్ వైరల్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ ఇన్ తెలుగు కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ ఇన్ 2023 కావచ్చు, అంటే ఇలాంటి ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరైతే టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ రిలేటెడ్ ట్యాగ్స్ కూడా మీరు ఆ ట్యాగ్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ వరకు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, దీని తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే కనుక పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసే ముందు మీరు వీడియో ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఇంతకుముందు అన్లిస్టెడ్లో పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు మనం పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిష్ చేసిన తర్వాత మీరు పైకి వెళ్ళి సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మీ వీడియో అనేది ద బెస్ట్ ప్రాసెస్లో మనం అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఇలా షార్ట్స్ కనుక మనం అప్లోడ్ చేస్తే కనుక ద బెస్ట్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఈజీగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూట్యూబ్ అనేది చాలా వరకు ఎంగేజ్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మనకు 10 మిలియన్ యూట్యూబ్ షార్ట్స్ యొక్క వ్యూస్ అనేది 90 డేస్లో కదా, అంతకన్నా తక్కువ డేస్లో మనం రీచ్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ ఛానల్లో ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో కనుక షార్ట్స్ అప్లోడ్ చేస్తే కనుక మీ ఛానల్లో గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియోలో చెప్పిన కంప్లీట్ ప్రాసెస్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలని మీకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కనుక ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో అవుతే కనుక అక్కడ కూడా మీకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక 100% లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.